కర్ణాటక రాజకీయంపై చెచ్చోప చర్చలు సుదీర్ఘ మంథనాల తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ నుంచి స్పష్టమైన అధికారిక ప్రకటన వెల్లడైంది. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్యను ఎంపిక చేసినట్లు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ ఎంపీ కేసీ వేణుగోపాల్ వెల్లడించారు. అంతేకాదు డీకే శివకుమార్ డిప్యూటీ సీఎంగా ఉంటారని ఆయన వెల్లడించారు. కర్ణాటకకు డీకే శివకుమార్ మాత్రమే డిప్యూటీ సీఎంగా ఉంటారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. దీంతో ఇప్పటి వరకు కర్ణాటక సీఎం ఎవరనే దానిపై ఉన్న ఉత్కంఠకు తెరపడింది. సిద్ధరామయ్య సీఎంగా శనివారం ప్రమాణ స్వీకారం చేస్తారని రణదీప్ సుర్నేవాల చెప్పారు. అయితే సిద్ధరామయ్య రెండేళ్లు సీఎంగా కొనసాగుతారని కాంగ్రెస్ హైకమాండ్ స్పష్టం చేసింది. అదే సమయంలో కర్ణాటక పీసీసీ చీఫ్ గా డీకే శివకుమార్ కొనసాగుతారని కాంగ్రెస్ హైకమాండ్ వెల్లడించింది. అంతకుముందు కర్ణాటక సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ కొనసాగింది. హైకమాండ్ మాత్రం సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపగా డీకే శివకుమార్ కాస్త అలకబూనినట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ జోక్యం చేసుకోవడంతో డీకే శివకుమార్ వెనక్కు తగ్గారు. రెండేళ్ల తర్వాత డీకే శివకుమార్ కు సీఎంగా ఛాన్స్ ఇస్తామని చెప్పడంతో డీకేసీ తప్పని పరిస్థితుల్లో తగ్గాల్సి వచ్చింది. సిద్ధరామయ్య కేబినెట్ లో డీకేసీ వర్గం మంత్రులుగా ఉంటారని సమాచారం. ఇక మల్లికార్జున్ ఖర్గేను కలిసేందుకు సిద్ధరామయ్య డీకే శివకుమార్ ఒకే కారులో కలిసి వెళ్లారు.